సో గైస్ మరి మొత్తానికి అయితే పైకి అయితే ఎక్కుతున్నాను, కొంచెం సాహసం చేస్తున్నాం. నాన్న వేసిన వీడియోలో ఎక్కుతాడు కదా, సో అలాగే మనం ఎక్కుతున్నాం అంటే ఇప్పుడు కొండలు. చూడండి గైస్ మరి పైకి అయితే ఎక్కుతున్నాను నేను, చాలా జాగ్రత్త అక్కడ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి పడిపోతాం మరి. ఓకే నా చూసుకొని చాలా తేడా వచ్చింది అనుకో అయిపోతుంది అనమాట. ఓకే మొత్తానికి పైకి అయితే వచ్చేసాం, ఇంకా ఎక్కుతున్నాం పైకి. సో చూడండి అయితే అవుతుంది. లెట్స్ గో. ఇది ప్యూర్ కాటన్ అనిత. అనిత అంత నాకేమీ తెలీదు. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హలో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్. సో నమస్తే గైస్. మరి మనమైతే ఈరోజు చెప్పాను కదా ఒక స్పెషల్ ఒక వే దగ్గరికి అయితే వచ్చాము విశాఖపట్నంలోనే. సో ఒక బీచ్ మాట గైస్, ఇదంతా మనం దానిలో అయితే అక్కడ కార్లు అయితే అక్కడ ఆపుకున్నాం. ఓకేనా, ఇటు సైడ్ ఇక్కడంతా బైకులు, ఇదండి అక్కడ కూడా ఒక వ్యాన్ అయితే వచ్చింది సొంత, ఒక చిన్న బస్సు మినీ బస్సు. సో మనమైతే ఎక్కడికి వస్తున్నామంటే ఇది కొంచెం సీక్రెట్, అంటే సీక్రెట్ అంటే అంతమంది ఎక్కువ మంది తెలీదు వైజాగ్లోనే, అందుకే మీకోసం చెప్పడానికి అయితే మరి ఈ ఏరియా చూపించడానికి అయితే వచ్చాను. వచ్చేసరికి సీతాఫలం బీచ్ గైస్ ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి, ఇక్కడ నుంచి అంత ఒక హాఫ్ కేఎంఐ అంత ఉంటుందంట. సో మేమైతే ఇక్కడ పెట్టుతాం. అటు సైడ్ చూడండి, అటు అంతా వస్తారు. సో ఇక్కడ ఇక్కడ బైకుల మీద వచ్చారనుకోండి, ఇక్కడ పార్క్ చేసుకొని ఇలా ఊళ్ళోపు నుంచి వస్తే అటు నుంచి అలాగ వచ్చామంట. పార్కులు ఏమైనా బైకులు ఉంటే మీరు ఇలా పార్క్ చేసుకొని అక్కడ నుంచి అలా నడుచుకొని వెళ్ళిపోవాలన్నమాట. అటు సైడ్ చూస్తున్నారు కదా, సో సీతాఫలం బీచ్ అక్కడ కేవ్ కూడా ఉంటుంది గైస్. మరి మరి మన వాళ్ళ కోసం ఎక్స్ప్లోర్ చేయాలనేసి ఇటు సైడ్ అయితే వచ్చాను. సో ఈరోజు సండే గైస్, ఈరోజు డేట్ వచ్చేసరికి 28 జనవరి, ఈరోజు 28 జనవరి, ఓకే 2024. ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను సండే మార్నింగ్ టైము. ఇప్పుడు మేము వచ్చేసరికి అంత 12:50 అయిపోయింది. దారి మధ్యలో కండి ఆల్రెడీ అక్కడ లూట్ ఉంది చూడండి, బ్యాగ్లో లూట్ చూశారు కదా. ఆ లూట్ అయితే వేసుకొని వచ్చాము, ఫుడ్ ఐటమ్స్ కూడా తినడానికి పెట్టేసుకొని వచ్చాము. ఫుడ్ ఐటమ్స్ అవి ఎందుకంటే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళాం అనుకోండి అవి మనకి ఇదవదు. ఇదిగోండి అక్కడ చూసారా బండి ఎంతవరకు వచ్చింది, ఇరుకుపోయింది, ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని లాగాలంటే మళ్ళీ మన స్నో రన్నర్లో గేమ్లో వేసుకొని వస్తాం చూసారా, దాన్ని అటాచ్ చేసి విన్ చేసుకొని అనకలాగేస్తాం స్నో రన్నర్లోనైతే. ఇందులోనైతే మరి ఇక్కడ ఇరుక్కుపోయింది, దగ్గర దగ్గర తిరిగినట్టు ఉంది, విన్ చేసేసి లాగేస్తే అయిపోద్ది గైస్. ఓకే మరి మీకు చూపిస్తాను మరి బ్యూటీ అయితే చూడండి. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకొని వెళ్ళాలంట ఈ ఇసుకలో నడిచేసరికి, చూడండి అలాగుందా ఈ ఇసుకలో నడిచేసరికి మనకి గట్టిగానే ఉంటుంది. అందులోనే బ్యాగ్ అవుట్ వెనకాల. ఓకే సో మరి అక్కడ వెళ్ళినప్పుడు అయితే మీకు ఇంకా మిగిలిన లొకేషన్ చూపిస్తాను. ఓకేనా, సో మరి లెట్స్ గో. ఎక్కడైతే వీడియో మధ్యలో పాస్ చేద్దాం, ఎందుకంటే మరి కంటిన్యూ వీడియో అంటే వీడియోలు అంత చాలా ఎక్కువ అయిపోతుంటుంది. ఓకేనా గైస్, మొక్క మొక్కలు తీసి పెడదాం. ఓకేనా, సో మర్చిపోద్ది గైస్, ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చెప్పండి. ఓకేనా, చేద్దాం. మరి ముందు ఉంటుంది కేవ్, అక్కడ బీచ్, బీచ్ దగ్గర ఒక కేవ్ చిన్న గోలాగా ఉంటుంది, చూద్దాం అది కూడా. ఓకే లెట్స్ గో మరి. యో గైస్ చూడండి, మొత్తానికి కొంచెం ముందుకు వస్తే అక్కడ చాలామంది అయితే వచ్చారు. అక్కడైతే చూడండి చక్క పార్టీలు అన్నీ చేసుకుంటున్నారు, ఫుల్గా టెంట్ కూడా వేసేసుకొని మొత్తం బాటిల్ గేట్లు అన్నీ పెట్టుకుని ఫుడ్ మొత్తం అక్కడైతే అంజాయ్ చేసుకున్నారు. ఇలాగ ఇటు సైడ్ వచ్చా అటు నుంచి నడుచుకొని వచ్చా ఇందాక చెప్పారు కదా. సో ఇక్కడైతే మరి ఇగోండి, సో ఇంకా మనం ఇంకా అలాగ అటు సైడ్ అయితే వెళ్ళాలనుకుంటాను, అలాగ అటు వెళ్ళిపోవాలి మనం. చూసారు కదా అలా వెళ్ళిపోతే మరి ఇదైతే అటు సైడ్ ఉన్నది బీచ్, చూద్దాం లెట్స్ గో. యో గైస్ మొత్తానికి అయితే ఇదిగోండి ఇక్కడైతే ఒక కొండ అయితే ఎక్కుతున్నాము. సో ఒక చిన్న కొండ అయితే ఉంది గైస్, అటు సైడ్ అయితే అటు నుంచి వచ్చాం కదా. సో ఎలాగ వచ్చాము అగోండి, అక్కడైతే ఈ పైకి చిన్న కొండ ఉంది, ఈ కొండ మీదకి ఎక్కిపోతే మనకి వ్యూ
భీమాది కనిపిస్తుంది అనుకుంటారు. ఇక్కడ చూసారా చాలా అడ్వాన్స్ వచ్చేసి అయితే ఎక్కుతున్నాం, మట్టి ఎక్కువ ఉంది. అదిగో నడిచి చూసారా అక్కడైతే బీచ్, అక్కడ బీచ్ ఉంది. మరి మనకి కావాల్సింది చూద్దాం, ఈ కొండ పైకి ఎక్కితే అయితే మొత్తం ఫుల్ కనిపిస్తుంది. చూడండి నా చివర ప్యాక్గా ఉన్నామయ్యా నచ్చలేదు. గైస్ మరి వీడియో క్వాలిటీ ఎలా ఉంది కామెంట్ చేయండి. సో అక్కడ బీచ్ ఉంది, ఇంకా గుహ కూడా ఇట్ట కదా నాకు తెలిసే. అరే ఇట్ట ఇట్ట కదా పద చూడండి గైస్, ఒక ఐలాండ్ లాగా ఉంది ఇదంతా, ఒక ఐలాండ్ లాగా ఉంది. మన వైజాగ్లో బీచ్ గైస్ ఇది, సీతాఫలం బీచ్ పేరు. చూసారా చాలామందికి తెలీదు. సో మన వాళ్ళకి చూపిద్దాం అనుకోండి, మరి మీకోసం స్పెషల్గా గోప్రో వీడియో తీస్తున్నాను దాంతోనే. ఎలా ఉంది భయ్యా రాళ్ళు చూసారు గైస్ ఎలా ఉందో, ఇక్కడ నుంచి కిందకల్ జారిపోతున్నాం భయ్యో. ఓ జార్ జార్ అమ్మా చే కాలు అయితే దూరిపోయి భయ్యా లోపలికి. ఈ రాళ్ళ మీదకి వెళ్దాం పదండి అటు సైడ్ ఏదో చూసుకుందాం. ఇదంతా సైట్ ఉంది, ఆ లోపలకుంది. ఆ పైన జనాలు ఎక్కినట్టు అనిపిస్తున్నారు కొండ మీద. కొండ మీద ఎవరో చివహారు ఎక్కి నించున్నట్టు ఉంది చూస్తుంటే కూర్చున్నట్టుగా. అరే ఆ చివరి కొండ చూసావు రమేష్, ఆ కొండ మీద జనాలు ఎక్కి నించారు కూర్చున్నట్టు అని చూసావా, నించున్నట్టుగా. సో గైస్ వ్యూ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, మరి ఫోటోలు కూడా తీయండి. యో ఇచ్చాడరా ఇచ్చాడమ్మా అటు సైడ్ ఒకసారి వెళ్దామా. ఓకేనా కేవిటా అటు అటు ఉంటుందేమో అనుకుంటున్నా, ఏమో మరి ఉన్నది కానీ కేవ్ ఇలా ఉంటుంది కదా అదే చూద్దాం ఇది అదో తెలియదు. సో గైస్ పదండి అటు సైడ్ అయితే అక్కడ నీళ్ళ కూర్చొని ముందు తినేద్దామా కొంచెం చూసి అక్కడ. ఓకే సో గైస్ ఇటు బాగుంది కదా అదిరిపోయింది సూపర్ బాయ్ ఏమీ తెలియట్లేదు. సూపర్ గైస్, మరి అదిరిపోయి ఇక్కడ రాక్స్ ఇవన్నీ చూడండి అరగన్నాయా. Thank you.
అటు సైడ్ అయితే వెళ్దాం పదండి గైస్. అటు సైడ్ ఇంకా ఉన్నది చూపిద్దాం, అటు సైడ్ ఏముందో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ ఎక్కడి నుంచి వెళ్దాం, ఈ రాయి మీద దిద్దాం. కొంచెం జాగ్రత్త దిగలే జారిపోతే అమ్మో అమ్మ గుచ్చిపోతాయి భయ్యో, చాలా డేంజరస్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. ఇక్కడైతే షార్ప్గా ఉన్నాయి. వెనక వెయిట్ ఒకటి ఉంది మనకి. అమ్మయ్యా ఓకే అదండి. చూడండి గైస్ అది ఎలా ఉందో, అదిపోయింది. మన వైజాగ్లో ఫస్ట్ టైం అయితే మరి చూసిన ఈ బీచ్ అయితే సీతాఫలం బీచ్. సార్ ఆ లోపల కూడా వెళ్దాం గైస్, లోపల ఏంటో చూద్దాం. గుహలా ఉంది పదండి వెళ్దాం. ఎక్స్ట్రా ఇందులో ఎలిమెంట్ ఉందా? జారి పడతారా చేతుల? ఇక్కడ కేవ్ ఇదా లెఫ్ట్ సైడ్ ఉంటుందా? అరే కేవ్ అట్ట అనుకుంటానరా, కేవ్ అట్ట ఉంటుంది అనుకుంటా. వెళ్ళదా మీరు కేవ్ దగ్గరికి? వెళ్ళదా అటు సైడ్? వెళ్ళారా అటు? వెళ్ళదా? జీవిత జాగ్రత్త. అరే పై బయట కూడా వాటర్ వస్తుందిరా. అరే రమేష్, అరే ఇక్కడ పేతలు ఉన్నారా? పేతలు పేతలు ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి పెద్దవన్నీ. గైస్ ఇక్కడ చూడండి పేతలు అన్నీ. అరే రండి రా రమేష్. వాటర్ లో కూడా ఉన్నా బట్టలే చచ్చిందా అలా చెప్తే అలా పెడుతుంది. అమ్మా నా కాలు దగ్గర ఒకటి ఉంది భయ్యా, కొరికే కాదు ఉన్నా చచ్చిందా బతికిందా పేత. సో గైస్ ఇంకా అటు సైడ్ కూడా వెళ్దాం. సో ఇదైతే ఇక్కడ చూసారు కదా ఈ పై నుంచి అటు సైడ్ కూడా అసలు చూద్దాం. ఓ బాయ్ వాటర్ మట్టి ఇక్కడ భలే ఎగురుతుంది గైస్. ఈ పైకి కూడా వాటర్ వచ్చింది సరా, ఎక్కువ తర్వాత ఫోర్స్ ఎక్కువైతే ఈ పైకి కూడా వాటర్ వస్తున్నట్టు ఉంది. ఎందుకంటే తడి తడిగా ఉన్నాయంటే వాటర్ అనేది ఎగురుతుంది పైకి. వాటర్ ఇదంతా ఒక విడుతుంది. సో మళ్ళీ ఆ చివరికి వెళ్దాం, అటు సైడ్ కూడా వెళ్ళిన తర్వాత పెడదాము. ఓకేనా? లెట్స్ గో మరి. యో గైస్ మరి చూస్తున్నారు కదా, సో మొత్తానికైతే మేము అయితే అదండి అక్కడ లంచ్ అయితే చేస్తాం. అక్కడ కూర్చోను అటు సైడ్ అక్కడ రాయి ఉంది కదా చివర, అక్కడ కూర్చొని అయితే లంచ్ అయితే చేస్తాము. సో ఇప్పుడైతే ఇదండి అటు సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. వ్యూ అయితే చూడండి గైస్ ఎలా ఉందో బుర్రపాడు. ఈ బీచ్కి అయితే చాలా తక్కువ మంది ఉంటారు, జనాలు ఎక్కువ మంది కూడా ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గైస్, ఒక ఐలాండ్ లాగా ఉంది.
చాలా అంటే చాలా బాగుంది భయ్య. సో చూడండి, భర్తనికైతే నాది లంచ్ అయితే అయిపోయింది గైస్, తెలిసాము. సో ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్తున్నాము. వ్యూ అయితే బాగుంది గైస్. సో ఇక్కడ కూడా చూస్తారు, అరే ఇక్కడ ఇంత ఉందేమో రా, అక్కడ ఉంది అయితే, ఇక్కడ అక్కడ ఉంటుందేమో, ఆ ముందర ఉంటుందేమో చూడండి. సో ఇక్కడ ఇక్కడ రాళ్ళు చూసారు గైస్ ఎలాగున్నాయో, ఇవన్నీ వాటర్ కింద ఇలాగ అయిపోయాయి, ట్రాన్స్ఫార్మర్ లాగా ఉందిరా ఇది. అరే రాయి చూసా, ట్రాన్స్ఫార్మర్ ఎనిమిట్లా ఉంది, ముందు ఎత్తుకుంటా చూడు కదా ఎక్కడ ఇది, ఇలా మాస్క్ పెట్టుకుంటా చూడు, ట్రాన్స్ఫార్మర్ మాస్క్ అలా ఉంది. అరే ఇక్కడ చిన్నదందరే, అరే దీంట్లో పడుకోరా, ఆమెంత ఫోటో తీస్తాను. అరే రమేష్ దీంట్లో పడుకోండి, ఇలా ఫోటో తీస్తాం. ఇలా ఇచ్చారా అవన్నీ ఏట్రా, అక్కడ అది చూడు ఏమో అంటుకుపోగల, అవన్నీ వచ్చేగల. సో గైస్ ఒకసారి చూడండి మత్తలకి. సో ఇలా చూస్తే ఇక్కడ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, నాసుకోవడం ఏమో, ఈ నాసుకొని జారుతుంది ఏట అన్నట్టుంది, మనం జారిపోతారంటే నాసు నాసు ఉంది. ఒకసారి ఇటు చూద్దాం గైస్, ఏ జారుతో మన బడకమంటది కాదు. ఓ బాయ్ ఓ బాయ్ ఓ బాయ్, ఓకే అబ్బా ఇది రాయి భలే ఉన్నాయి గైస్, మంచి రాయి, వైట్ కలర్ రాయి ఒకటి వేద్దాం. అమ్మాయి ఒకసారి ఉందండి, ఇక్కడ ఏమో మెరుపుల రాయిలు ఇలా ఉన్నాయి. గైస్ మరి నాకు ఒక మంచి రాయి ఒకటి అయితే దొరికింది. ఓ ఇక్కడ ఒక రాయి అయితే ఒకటి ఉన్నది, ఈ రాయి బాగుంటుంది కదా, గట్టి పాదరాయిలో బలం ఉంటుంది. వాటర్ మొత్తం బలం ఉంటుంది. సో మొత్తానికి అయితే రాయ అంటే ఇక్కడ కేవలం కనిపించిందా, బహుళ కేవలం ఉంటుంది కదా కనిపిస్తుంది లేదా. ఈ రాయి పైన చూడాలి గైస్, నంది కూర్చున్న షేప్లో ఉంది, మీకు అనిపిస్తుందో లేదో, అక్కడ నంది కూర్చున్నా. అరే రమేష్ నంది నంది షేప్ వచ్చింది చూడు పైన గైస్, మీరు చూస్తున్నారా పైకి, నంది 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 కూర్చున్న షేప్లో ఉంది, సూపర్ అసలు. ఇక్కడ రమేష్ ఈ రాయి బాగుంటుంది కదరా, ఇది ఇది ఇచ్చాడు లొకేషన్ అయితే బాగుంది గైస్ మొత్తానికి. అరే వాడు ఇంద్రకాని దూరాడేటి గుహన్ ఇంద్రకాని దూరాడేటాడు, కొంచెం అక్కడ వాటర్ దగ్గరలో పద. సో గైస్ అలా అటు సైడ్ అయితే వెళ్దాం, మొత్తాన్ని రాళ్ళు మట్టు భలే ఉన్నాయి గైస్, చాలా షార్ప్గా భలే ఉన్నాయి రాళ్ళు మట్టుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక ఐలాండ్కి వచ్చినట్టుగా చాలా బాగుంది, రాయి అయితే గెలుచుకున్నాను నేను చూడండి. ఇక్కడ ఒకసారి బ్యూటీ అయితే చూసాను గైస్ మొత్తం, మనైతే ఆ పైకి ఎక్కితే పైన చూడండి, ఆ కొండ మీద ఎక్కారు కానీ దూరం నుంచి వస్తే చాలా పెద్ద మనుషుల్లో కనిపిస్తుంది అది తెలుసా, యాక్చువల్లీ లాంగ్లో ఉన్న వాళ్ళు చిన్న పీసుల్లో కనబడాలి, కానీ పైకి ఎక్కితే అక్కడ ఎక్కిన వాళ్ళందరూ చాలా పెద్ద, అంత దూరంలో అలా పైనుంచి చూసాము, అక్కడి నుంచి చూస్తే చాలా పెద్ద మనుషుల్లో కనిపించారు దూరం నుంచి కూడాను. సో మనం అక్కడికి వెళ్తే మనం అలాగే పెద్దగా చూడండి, అక్కడ మనిషి కొండ మీద ఉన్నారు వాళ్ళు, ఏవో చాలా పెద్దగా కనిపిస్తున్నారు, మనం కూడా అలా కనబడుతుంది కొండ ఎక్కితే. బాగుంది వ్యూ అయితే బాగుంది మొత్తం అంతా కూడా. సో గైస్ మరి ఆ పైకి ఎక్కిన దగ్గర చూస్తాను మళ్ళీ అక్కడి నుంచి, ఓకేనా, సరే కామెంట్ చేయండి. ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోద్ది గైస్ ఒక లైక్ వేసుకోండి. మరి ఇదైతే సీతాఫలం బీచ్ చెప్పాను కదా, వైజాగ్లోనే ఉన్నది. వైజాగ్లో అంటే మనకి అచ్యుతాపురం నుంచి లోపలికి అటు రావాలి 10 కిలోమీటర్ లోపలికి. సో ఓకే మనం ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా చేద్దాం, రెడీగా ఉండండి, ఓకే లెట్స్ గో. యో గైస్ మొత్తానికి అయితే ఇగోండి, ఇక్కడ చిన్న కొండలాగా చిన్నది ఉంది కొండలాగా, ఇది అయితే ఎక్కుతున్నాను ఓకే.
సో చూడండి, ఇందాక చెప్పాం కదా ముందున ఇక్కడైతే పెద్ద మనుషుల్లో కనబడుతున్నారని. ఈ పైకి అయితే ఎక్కుతున్నాం, అక్కడ అదిరిపోయింది కదా ఒకసారి చూడండి. అక్కడ చూసారా అంతే ఎలా ఉన్నాయో రాళ్ళు, మట్టికి భలే ఉన్నాయండి ఇవన్నీ. ఆ రాళ్ళు చూసి ఆ షార్పులు ఉన్నాయి, వాటర్కే అలాగే అయిపోతాయి, కరిగిపోతా ఉంటాయి అవన్నీ. తెలుసురా అవన్నీ అలా డిజైన్లో వచ్చి చూసాను, కరిగిపోతుంటాయి. ఓకే సో గైస్, మరి మొత్తానికైతే పైకి అయితే ఎక్కుతున్నాను, కొంచెం సాహసం చేస్తున్నాం. నాన్ వేసిన మీడియాలో ఎక్కుతాడు కదా, సో అలాగే మనం ఎక్కుతున్నాం ఇప్పుడు కొండలు. చూడండి గైస్, మరి పైకి అయితే ఎక్కుతున్నాను నేను, చాలా జాగ్రత్త అక్కడ, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి పడిపోతాం మరి. ఓకే నా చూసుకొని చిన్న తేడా వచ్చింది అనుకో అయిపోద్ది అనమాట. ఓకే మొత్తానికి పైకి అయితే వచ్చేసా, ఇంకా ఎక్కుతున్నాం పైకి. మొత్తానికి అయితే వచ్చాం భయ పైకి. ఓహో బాయ్ బాయ్ చూపిస్తున్నా అక్కడ రీసెంట్ మొత్తం కింద పైకి అయితే ఎక్కుతాం, ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను నాకు సందే అది. సో చూడండి మొత్తం పైకి అయితే వచ్చాం. మరి మొత్తానికి అయితే ఇప్పుడైతే ఇక్కడ తీపోతున్నాగా నీకు తీస్తాను రెడీగా ఉండి వీడియో, అయితే రెడీగా ఉండి అలాగే వస్తుంది వీడియో, ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఇదిగోండి గైస్, ఇప్పుడు ఇక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇక్కడ చిన్న బొక్క ఉంది, అలా ఉండరా చెప్తాను, కెమెరా చెప్తున్నాను కనిపిస్తుందా యాంజరయ్యా ఏం చేస్తున్నా లోపలికి ఇంకా తీసుకెళ్తున్నా. ఓకే వచ్చిందా లేదా మరి తెలియదు, చూడలేదు కెమెరా చూడాలి. ఓకే సో గైస్, ఇప్పుడు మన కొండ మీద అయితే ఇవ్వండి, కొండ మీద ఉన్నాయి ఇక్కడ చిన్న కొండ, దీని మీద అయితే కింద దిగాలి మళ్ళీ. ఓకే సో లెట్స్ గో. సో సీతాఫలం బీచ్ అంట, సీతాఫలం బీచ్లో కేవ్ అయితే ఇంకా మాకు దొరకలేదు, ఎక్కడ ఉందో చూడాలి కేవ్ అయితే ఎటు సైడ్ ఉందో. సో కిందకైతే దిగుతున్నాం ఇవ్వండి, ఆ కింద అటు సైడ్ ఆ కిందకి వెళ్దాం ఇప్పుడు, ఆ లోపల ఆ కింద ఏంటట్టు ఉన్నాయో చూద్దాం. ఓకేనా, ఎక్స్ప్లోర్ దట్ ఏరియా, లెట్స్ గో. హూ
కొంచెం రాళ్ళ మీద దీని ఒకటి జారుతా దిగండి గైస్. లేదంటే కానీ జారిన సైడ్కి వెళ్ళిన చెప్పు సైడ్కి వెళ్ళిపోయి కాలుకి షార్ప్ కొన్నే మా రాళ్ళు పసమని గుచ్చుకుంటున్నాయి. ఓకే కొంచెం జాగ్రత్త కేర్ఫుల్ దిగినప్పుడు చూసుకుంటూ ఉండండి ఎవరైనా వచ్చిందో ఎవరైనా ఉంటే. మరి ఒకవేళ ఈ సీతాఫలం బీచ్కి ఎవరైనా వస్తే కామెంట్ చేయండి గైస్. మరి కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే అక్కడ కలిశారు తెలుసన్నారు మన ఛానల్ కూడా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు. సో మిగిలిన ఇంకా ఎవరైనా వస్తే మట్టి కామెంట్ చేయండి ఓకేనా. రాళ్ళు చూసారా షార్ప్ షార్ప్ పైన. ఒకప్పుడు సముద్రం చాలా ముందుకు వచ్చేది అనుకుంటారు రాళ్ళు చూసారా చాలా గట్టిగా ఉన్నాయి దృఢంగా షార్ప్గా ఉన్నాయి. తదిలితే మట్టిగా జిగ్గు జిగ్గులు ఆడిపోద్ది మామూలుగా ఉండదు కదా తదిలితే మట్టిగా. సో ఇక్కడ కేవ్ ఏం లేదు మొత్తానికైతే. అప్పటికి ఇప్పటిక మొత్తానికైతే వచ్చాం భయ్యా అల్లదా కేవ్ బాయ్. అది చూడండి గైస్ సీక్రెట్ ప్లేస్ భలే ఉంది భయ్యా అక్కడ. ఆ సీక్రెట్ ప్లేస్ గైస్ చూస్తున్నారు కదా అక్కడ కూర్చొని చెత్త కూర్చొని ఇచ్చేస్తున్నట్టు అన్నారు బ్యాగులు కూడా అన్నట్టు చూస్తాను లోపలకున్నది. ఓకే సో కానీ ఇదంతా భలే ఉంది బ్రో. అక్కడ పైన కూడా చూడండి అది భలే కనిపిస్తుంది ఆ మోడల్ ఎలా కనిపిస్తుంది అసలు. ఇదంతా భలే ఉంది మొత్తానికి. సూపర్ కదా గైస్ ఇదొక వ్యూ. ఇది ఎక్కడికో వచ్చినట్టు ఉంది. ఓకే సో గైస్ ఇంకా ఆ ముందు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇటు నుంచి ఇటు నుంచి రూట్ ఉందా
ఎక్కువ పైకి ఎక్కువ. ఓకే సన్లైట్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది గైస్? ఓకే సూపర్ బాగుంది గైస్, ప్రశాంతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా నీట్గా చాలా బాగుంది. ఓకే ఇంకా ముందు కూడా చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. మరి యో గైస్ మరి మొత్తానికి అయితే వచ్చాము, చూడండి పైకి అయితే ఎక్కాము, అద్దరిపోయింది వ్యూ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మంచి గాలి కూడా సూపర్ అయ్యా అద్దరిపోయింది, ఆ ముందు కూడా వచ్చే వరకు. సో చూసారు గైస్ వ్యూ అయితే అదిరిపోయింది. మరి బీచ్ ఎలా ఉంది గైస్? వైజాగ్లో బీచ్, వైజాగ్ అంటే అష్టాపురం నుంచి లాభ 10 కిలోమీటర్లు ఎంత ఉంటుంది చూడండి, మొత్తం బీచ్ వ్యూ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది. బోట్ వెళ్తుంది కనిపిస్తుందా? ఎలా ఉంది గైస్ వైజాగ్ బీచ్? సో బీచ్ నేమ్ వచ్చేసరికి సీతాఫలం, మొత్తానికి అయితే చూస్తున్నారు కదా. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్, అసలు మన ఆర్కే బీచ్ కన్నా ఇది మంచి కొండలు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. తీసండి అది అంత జూమ్ జూమ్ అంత సూపర్ కదా గైస్. మరి అలా ఉంది, మరి మీరు కూడా కామెంట్ చేయండి, మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకేనా, మరి బీచ్ అయితే అలా ఉంది కామెంట్ చేయండి, ఈ సీతాఫలం బీచ్కి ఎంతమంది వచ్చారు కామెంట్ చేయండి. ఓకేనా, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అందరికి సెలవు. సో టేక్ కేర్, సో బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే హలో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్. సో మరి చూస్తున్నారు కదా,
మరి డ్రైవింగ్ డ్రైవింగ్ అయితే చూడండి, మరి కార్లో డ్రైవింగ్. మనం సీతాఫలం బీచ్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో ఇక్కడ చూసారు ఎదురుగా ఇదంతా. సో రూట్ ఒక చిన్న రూట్ ఉంటుంది, కార్లు కూడా వచ్చేవచ్చు. కొంచెం జాగ్రత్తగా నీట్గా స్లోగా రావాలి, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవి ఉంటాయి కదా. సో రోడ్ అయితే పర్వాలేదు, వర్షం పడితే బురదగా ఉంటుంది కానీ పర్వాలేదు, అప్ అండ్ డౌన్స్ వెళ్ళిపోతాయి. కొంచెం బేస్ తక్కువ ఉన్న కార్లు అయితే చూసుకోవాలి, మళ్ళీ గుద్దేసుకుంటాయి కింద, కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఓకే, సో మొత్తానికి అయితే చూడండి డ్రైవింగ్ మొత్తానికి. మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు, నేనైతే పక్కన కూర్చున్నాను. ప్రో డ్రైవర్ పెయ్యి ఉండదు రా, వెళ్ళొద్దాం అక్కడికి ఫోటో తీసుకోవాలి. అటు సైడ్ మర్చిపోయాం, మిస్ చేస్తాం. బాగుంటుంది రా ఫోటోలు ఎప్పుడు తీసుకోలేదు కదా. ఇక్కడ చిన్న ఊరు ఉంది గైస్, ఓడి అమ్మ ఇండియా డ్రామా కిట్ ఉంది. ఏరా 97 కొట్టడం అంటే ఇంకన్నా 3 వికెట్స్ ఉన్నాయి. అదేంట్రా గెలాల్సిన మ్యాచ్ ఎంగేటర్రా, ఇండియా ఏమి స్కోర్ పోరా పరత్తు రాసిన కొట్టాల్సిన మ్యాచ్. 200 కొట్టలేపోయారా, 230 టార్గెట్, 235 కొట్టలేపోయారా. ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా ఆడేసి, ఫస్ట్ బాగా ఆడారా, సెకండ్ ఇన్ చూసావా? ఆ సెకండ్ ఇన్నింగ్స్ గట్టికి బాగా పర్వాలేదు రా, ఈ రోడ్ అయితే చూసారు కదా గైస్, చిన్న రోడ్ కానీ రెండు కార్లు కానీ ఒకేసారి వస్తే మట్టు చాలా కష్టం గైస్ వెళ్ళడానికి. మట్టు ఆ చిన్న రోడ్ లో అది రక్షణ శుభ్రానికి తీస్తారమ్మా, పెద్దవాళ్ళు అందరు ఇల్లిగడ్డ డక్ బ్యాక్ అని తీస్తారు. విరాట్ కోహ్లీ వస్తాడు నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ నుంచి. నెక్స్ట్ ఇదే ఉంటుంది రోహిత్ శర్మ ఎంత ఆడలేదురా, రన్ అవుట్ రవీంద్ర జడేజా చేశాడు. ఎందుకురా డిస్క్ రన్ ఎందుకు రా, ఫస్ట్ రౌండ్లో ఆడ రన్ అవుట్ అది ఇంకా 2 డేస్ ఉన్నాయి కదా. ఎందుకు రిస్క్, ఎందుకు డిస్క్ రన్ వేస్ట్ కదా. వాళ్ళు బాగా కొట్టేశారు రా అసలు, ఆడు ఒక్కడు ఆడేశాడు రా నిజంగా. ఇంకోడాడు ఆడు ఒక్కడు ఆడాడు, 200 కొట్టాడు, చాలా బాగా ఆడేశారు వాళ్ళు. ఆడు కొట్టకపోతే లేదు లేదు ఆడికేస్తారు గెలిస్తే. మ్యాచ్ మ్యాచ్ 190 రా పాపం రా, డబుల్ సెంచరీ మిస్ అయిపోయాడు. అయ్యో అంటే ఛాన్స్ ఉంది బట్ వీళ్ళు నమ్మలేము. అశ్విన్ అవతల భరత్ అట అశ్విన్ భరత్ బాగాడు మొన్న బాగా ఆడాడు బట్ నమ్మలేము రైలు ఇప్పుడు అయిపోయినట్టే. అక్కడ సరిపోద్దా కొంచెం లెఫ్ట్ అలా స్ట్రైట్ రైట్ కట్ చేసి సరిపోతుంది. స్ట్రైట్ కి వెళ్ళి స్ట్రైట్ గా స్ట్రైట్ కట్ చేయాలి, అంతే గంటలే కట్ చేయకూడదు. పెద్ద కార్లో వెళ్ళిపోతున్నారా బానే, ఇక్కడ వెళ్ళిపోయి సైడ్ పెడతారు కెమెరా వెంటనే వెళ్ళిపోయి అనుకో, వెంటనే కట్ అవుతే వెనకాల తగిలేస్తుంది. ఈ ప్లేస్ కొంచెం చూసా పర్వాలేదు, అలా ఆ చిన్నదానికి కష్టం, ఇది కొంచెం పర్వాలేదు. ఇక్కడ వెళ్ళిపోతా ఇక్కడ మార్గం లేదు, మనం వచ్చిన టైం కరెక్ట్ ఉంది కాబట్టి సరిపోదు. ఈవినింగ్ 70 ఈవినింగ్ అనుకో, ఎటు నుంచి వెళ్తున్నావు అటు నుంచి వస్తుంటాయి కార్లు ఒకటే. మళ్ళీ నాకు తెలిసి ఇవాళ అయిపోద్ది మ్యాక్సిమం మ్యాచ్, మన ఇండియాలో ఆడి అది ఫస్ట్ ఇన్నింగ్స్ వర్క్ అయిపోయారు అక్కడ. అప్ అండ్ డౌన్స్ అయితే గట్టిగా ఉన్నాయి నిలబడిపోతే అయిపోద్దిరా, బట్ కష్టం ఎనీటైమ్ మూమెంట్స్ కంటిన్యూ.
దేవుని నేను చెప్తుంటే నా మాట వెంట్రా. ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్.